గుడ్ ఆఫ్టర్నూన్ తెలుగు వారి మనసాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను హిమ బిందు. ఏపీ ప్రభుత్వానికి అవినీతి నిరోధక శాఖ నివేదిక సమర్పించింది. ఫిబ్రవరి 27 అవినీతి నిరోధక శాఖ ఏపీ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిపిన ఆకస్మిక తనిఖీలలో తాము నమోదు చేసుకున్న వివరాలను ప్రభుత్వానికి అందించింది. ఏపీలో సిట్ అధికారులు దూకుడు పెంచారు. కృష్ణా జిల్లా కంచికచెర్లలో సోదాలు జరిపారు. నన్నపనేని లక్ష్మీనారాయణ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. కామారెడ్డి జిల్లా శాబ్దిపూర్ తండాలో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వాళ్లను జిల్లా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యకు యత్నించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్ ఎల్బీనగర్ రింగ్ రోడ్ వద్ద ఫ్లైఓవర్ పై నుంచి దూకి నరేందర్ గౌడ్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు అంటున్నారు. తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. మాజీ ఎంపీ వివేక్, హీరో నిఖిల్, నిర్మాత విశ్వప్రసాద్, దర్శకుడు చందు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే జేడీయూ ఎంపీ వేద్నాథ్ ప్రసాద్ మహతో మృతికి సంతాపం పాటించారు సభ్యులు. ఆ తర్వాత విపక్షాలు ఢిల్లీ అల్లర్ల అంశాన్ని లేవనెత్తగా మహతో మృతికి సంతాపంగా సభను 2 వర్గాల వరకు వాయిదా వేస్తున్నట్టు సభాపతి ఓం బిర్లా ప్రకటించారు. రాజ్యసభ కూడా 2 గంటల వరకు వాయిదా పడింది. ఢిల్లీ అల్లర్లపై చర్చకు విపక్షాలు పట్టుబడడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు. సభా వ్యవహారాలు సస్పెండ్ చేసి ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేశాయి. లోక్సభ ప్రారంభానికి ముందు కాంగ్రెస్ ఆందోళన నిర్వహించింది. పార్లమెంటు వద్ద గాంధీ విగ్రహం వద్ద నిల్చుని నినాదాలు చేసింది. ఢిల్లీ అల్లర్లను అదుపు చేయడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించింది కాంగ్రెస్. నిర్భయ దోషి పవన్ గుప్తాకు సుప్రీం షాక్ ఇచ్చింది. క్యూరేటివ్ పిటిషన్ కొట్టేసింది. నిర్భయ ఉదంతం జరిగినాటికి తాను మైనర్నని, దీన్ని పరిగణలోకి తీసుకుని తనకు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని కోరుతూ పవన్ గుప్తా తన పిటిషన్లో కోరాడు. నిర్భయ నిందితులకు ఉరిశిక్ష వెంటనే విధించాలని సుప్రీంను కోరారు నిర్భయ తల్లి సీమ. తమ కూతుర్ని అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాన్ని అడ్డుపెట్టుకుని నిందితులు నేరం నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని సీమ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో అల్లర్లు జరిగిన దయాల్ఫార్ ప్రాంతంలో సీబీఎస్ఈ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఢిల్లీ అల్లర్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎంఐఎం అధినేత అసద్. కేంద్రమే అల్లర్లకు బాధ్యత వహించాలన్నారు. పౌరసత్వ చట్ట సవరణను మానుకోవాలని కేంద్రాన్ని హెచ్చరించారు. ఢిల్లీ అల్లర్లను ఐసిస్ అవకాశంగా మార్చుకుంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు అసద్. సుప్రీంలో ఆర్టికల్ 370 రద్దుపై విచారణ జరిగింది. ఇందుకు సంబంధించి విస్తృత ధర్మాసనం అవసరం లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనమే విచారిస్తుందని స్పష్టం చేసింది సుప్రీం. ఉత్తరప్రదేశ్ అలీఘర్లో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమకు ఇంటర్నెట్ సరిగా లేకపోవడంతో వ్యాపారం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. నెట్కు అంతరాయం కలగడంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామంటున్నారు వ్యాపారులు. ఉత్తరప్రదేశ్ మీరట్లో దారుణం జరిగింది. సొంత చెల్లినే చంపాడు కసాయి అన్న. ఈ హత్యకు సోదరి ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ కొరివా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అబ్బురపరుస్తున్నారు. ఇంగ్లీష్ని స్పష్టంగా మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు ఇంగ్లీష్ మాట్లాడడం పట్ల ఆ పాఠశాల టీచర్లను అందరూ మెచ్చుకుంటున్నారు. యూరోప్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో చైనా నుంచి యూరోప్ దేశాలకు వచ్చే ప్రతి విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విమానంలో ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన అనంతరమే వారిని విమానం దిగేందుకు అనుమతిస్తున్నారు. టర్కీ నుంచి వచ్చే శరణార్థులను తమ దేశంలో ప్రవేశించేది లేదని ప్రకటించింది గ్రీస్. టర్కీ వలసలను ప్రోత్సహిస్తుండటంతో గ్రీస్ తమ సరిహద్దుల్ని మూసేసింది. అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశిస్తే అరెస్టులు తప్పవని హెచ్చరించింది. నేటి నుంచి ఎస్బీఐ కార్డ్ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ప్రారంభం కానుంది. 5వ తేదీ వరకు ఐపీఓ కొనసాగనుండగా ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా 10,000 కోట్ల రూపాయలు సమీకరించాలని ఎస్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత జట్టు మరో ఘోర పరాభవం చవిచూసింది. హామిల్టన్లో జరిగిన తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో చిత్తైన భారత్ క్రైస్ట్ చర్చ్లో జరిగిన చివరి 2వ టెస్టులో 7 వికెట్ల తేడాతో చిత్తైపోయింది. 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 3 వికెట్లు మాత్రమే నష్టపోయి ఘన విజయం సాధించింది. బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగులీకి కూడా కరోనా వైరస్ భయం పట్టుకుంది. మంగళవారం దుబాయ్లో ఏషియా క్రికెట్ కౌన్సిల్ సమావేశానికి గంగులీ హాజరు కావాల్సి ఉంది. అయితే అరబ్ ఎమిరేట్స్లో 700కు పైగా కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో సమావేశానికి హాజరు కాకూడదని గంగులీ నిర్ణయించుకున్నాడు. కాస్టింగ్ కౌచ్ గురించి కోలీవుడ్ నటి వరలక్ష్మి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాస్టింగ్ కౌచ్కి అమ్మాయిలు నో చెప్పడం నేర్చుకోవాలన్నారు. లైంగికంగా వేధించే వారి గురించి ధైర్యంగా బయటకు వచ్చి చెప్పడం మహిళలు నేర్చుకోవాలని వరలక్ష్మి సూచించారు. ముంబైలో సందడి చేశారు నటి శ్రద్ధా కపూర్. తన సినిమా బాగీ 3 సినిమా ప్రత్యేకమని చెప్పారు. తాను కథలకు అధిక ప్రాధాన్యతనిస్తానన్నారు. దేశంలో శాంతి సామరస్యం నెలకొల్పేందుకు తనవంతు పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంటానన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఢిల్లీలో జరిగిన ఘర్షణలను ఆయన ఖండించారు. ఘర్షణల్ని అదుపు చేయడంలో కేంద్రం తీరును రజనీ తప్పుబట్టారు.
అలా వైకుంఠపురం సినిమా విడుదల 50 రోజులు పూర్తయిన సందర్భంగా అల్లు అర్జున్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్ అంబర్పేట శ్రీరమణ థియేటర్లో జరిగిన వేడుకలో టీఆర్ఎస్ నేత చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు.